الموضوع تعرف على ربك الحمد لله رب العالمين والصلاه والسلام على رحمه للعالمين سيدنا ونبينا وقائدنا محمد وعلى اله وصحبه ومن مالاهم الى يوم الدين అన్ని విధాల పొగడ్తలు సర్వ విధముల ప్రశంసలు లోకాలకు ప్రభువైన అల్లాహ్కి అంకితం అల్లాహ్ కృపా కటాక్షాలు మహాప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలీహి వ అలీహి వసల్లంపై ఆయన వంశీయులపై ఆయన అనుచర సమాజంపై సుజనులపై ستیہ مہاشیل اسلامی ابھی واد و رحمۃ اللہ وبرکاتہ మీపై శాంతి కురియుగాక మీరు అల్లాహ్ శుభానుగ్రహాలతో సదా వర్ధిల్లుగాక ప్రేక్షక మహాశివులారా సత్య సందేశం అనే ఈ కార్యక్రమంలోకి మీ అందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాను కువైట్ రాజ్యం నుంచి ప్రసారమయ్యే ఈ కార్యక్రమానికి సదా మీ అండదండలు ఉంటాయని సదా మీరు ఈ కార్యక్రమాన్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం ప్రేక్షక మహాశయులారా మనం గత ఎపిసోడ్లో మానవ జీవిత లక్ష్యం గురించి తెలుసుకున్నాం ఈరోజు దైవ చిత్తమైతే మా ఆరాధ్య దైవం ఎవరు అన్న విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం ప్రేక్షక మహోదయులారా నేటికి కూడా అనేక మంది ప్రజల్లో ఇస్లాం పట్ల ముస్లిముల పట్ల ఎన్నో అపోహలు అపార్థాలు ఉన్నాయి ఇస్లాం అంటే ఒక సమస్యాత్మైన మతమని అల్లాహ్ అంటే కేవలం ముస్లింల దేవుడని భావించేవారు లేకపోలేదు మానవ సమాజంలో చోటు చేసుకున్న మానవ సంబంధాల మధ్య అడ్డుగోడగా నిలుస్తున్న ఇటువంటి సందేహాలను ఇటువంటి అపార్థాలను ఇటువంటి అపోహలను దూరం చేసే నిమిత్తం చేసిన కృషి ఫలితమే సత్య సందేశమన్న ఈ కార్యక్రమం ప్రేక్షక మహాశయులారా ఇస్లాం అంటే ఏమిటి ముస్లిం అంటే ఎవరు ఇస్లాం ప్రకృతి ధర్మమా అన్న విషయాన్ని మనం తీసుకున్నట్లయితే ఇస్లాం దీని అర్థం లొంగిపోవడం విధేయత చూపించ చూపించడం ఆదేశాలకు కట్టుబడి జీవించడం అని వస్తుంది ఇక ముస్లిం ఎవరు మనం గత ఎపిసోడ్లో తెలుసుకున్నట్లు సృష్టికర్త ఉద్దేశాన్ని తెలుసుకొని సృష్టికర్త మన నుండి ఏం కోరుతున్నాడు అని గ్రహించి దానికి అనుగుణంగా నడుచుకున్న వ్యక్తే ముస్లిం ముస్లిం అన్న ఈ నామం క్రియాపరమైనది ఖురాన్లో అల్లాహ సుబానహోతాల ఈ విధంగా సెలవిస్తున్నాడు ముస్లిమీన్ ముస్లిమిన్ కబులు ఆ సృష్టికర్తయే ఆ సర్వేశ్వరుడే ఆ శుభకరుడే ఆ ఘనాఘనుడే మీకు ముస్లిమని నామకరణం చేశాడు ఇంతకు పూర్వం కూడా ఈ గ్రంథంలో కూడా ప్రేక్షక మహాశయులారా ఇక ప్రపంచంలో ఉన్న అన్ని మతాలని మనం చూసినట్లయితే కొన్ని ప్రాంతం పేరుతోనూ కొన్ని వ్యక్తి పేరుతోనూ కొన్ని మరో విధంగా ఉండేటట్లు మనకు కనబడుతుంది వీటన్నిటికీ భిన్నంగా సహజ సిద్ధంగా ఇస్లాం ధర్మం ఉందనడం ఇందులో ఏ విధమైన సందేహం లేదు ప్రేక్షక మహాశివులారా ధర్మో రక్షితే రక్షిత అన్న మాటకి క్రియారూపమే ఇస్లాం మనందరి సృష్టికర్త పాలకుడు పరిపోషకుడు అయిన అల్లాహసువతాల ఏ విధమటి జీవితాన్ని మా నుండి కోరుకుంటున్నాడో మనం ఏ విధంగా బ్రతకాలని తాను అనుకుంటున్నాడో ఆ విధంగా జీవించడమే ఇస్లాం ఇక మన ఆరాధ్య దైవం ఎవడు ఆయన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అన్న విషయానికి మనం వచ్చినట్లయితే దేవుడు ఉన్నాడు అన్న విషయాన్ని దాదాపు అన్ని మతాల వారు అంగీకరిస్తారు ఇందులో ఎవరికీ ఏ విధమాటి అభ్యంతరం లేదు దేవుడు ఒక్కడే అంటే కూడా అభ్యంతరం వెలుబుచ్చేవారు బహుకొద్ది మందిగా మనకు కనబడతారు కా నిజ దైవాన్ని మనందరి ఆరాధ్యుణ్ణి మనం తెలుసుకోవాలి అంటే మనందరి మానవులందరి మార్గదర్శకత్వం నిమిత్తం ఆయన ఏ గ్రంథాలనైతే అవతరింపజేశాడో ఏ గ్రంథాలనైతే ఆయా మత యొక్క ప్రజలు పవిత్రంగా భావిస్తున్నారో ఆయా గ్రంథాలను మనం సంప్రదించాల్సి ఉంటుంది మానవాళి మార్గదర్శనార్థం మాధవుడు అవతరింపజేసిన దైవ గ్రంథాలన్నిట్లో అంతిమ దైవ గ్రంథమైన కురాన్లో సర్వేశ్వరుడైన అల్లాహ్ సుభానహతాల తన గుణ విశేషాలను ఈ విధంగా తెలియపరుస్తున్నాడు ఆ శక్తి స్వరూపుడే ఆ సుందరాంగుడే ఆ సర్వేశ్వరుడే మిమ్మల్ని మీ మాతృ గర్భాల్లో రూపమెచ్చినవాడు నఖసిక పర్యంతం మనల్ని అందంగా మలచినవాడు మనకు అద్భుతమైనటువంటి తెలివితేటల్ని ప్రసాదించినవాడు ఆ సర్వేశ్వరుడే మాలకు ఇలాహిన్ గైర్ ఆ సృష్టికర్త తప్ప ఆ సృజనశీలుడు తప్ప మీకు మరో ఆరాధ్య దైవం లేడూ ఉండకూడదు ఆయనకు సంబంధించిన మరికొన్ని యొక్క గుణ విశేషాలను మనం తెలుసుకున్నట్లయితే ప్రజలందరినీ ఉద్దేశించి తన దాసులందర్నీ ఉద్దేశించి ఈ విధంగా పిలుపు ఇస్తున్నాడు యా అయుహన్నాస్ ఓ ప్రజలారా ఓ రబ్బకు ముల్లది హలకకుం మీ ఆ ప్రభువుని పూజించండి దెవరా ప్రభు అల్లది హలకకుం ఏ శక్తి స్వరూపుడైతే మిమ్మల్ని పుట్టించాడో మీ పూర్వీకుల్ని పుట్టించాడు మనకు ఉనికినిచ్చి మనల్ని పుట్టించి మన మానాన మనల్ని వదిలేశాడా ఎంత మాత్రం కాదు అల్లది ఆయని మీకోసం భూమిని పాన్పుగా చేశాడు ఆకాశాన్ని కప్పుగా చేశాడు ఆకాశం నుండి వర్షాన్ని కురిపించాడు బిహి ధరణి నుండి భూమి నుండి మీకు కావలసిన జీవన అవసరాలన్నిటినీ ఉపాధిని మీకు అనుగ్రహించాడు ఎంత దయామయుడు ఎంతటి కృపాసాగరుడు అభిమాన ప్రేక్షకుల్లారా అల్లాహ్ ఆ సర్వేశ్వరునికి శోభించే నామం దేవుడు అని మనం చెప్పినా గాడ్ అని మనం చెప్పినా ఆ గాడ్కి కానీ ఆ దేవుడికి కానీ స్త్రీలింగము ఉంటుంది పులింగము ఉంటుంది ఏకవచనము ఉంటుంది బహువచనము ఉంటుంది వీటన్నిటికీ అతీతమైన యొక్క నామం అల్లాహ్ ఇదే నామాన్ని మనం రోజుకి ఐదు సార్లు అజాన్ రూపంలో వింటున్నాం దేవో మహాబసి అని మన గ్రంథాలు అంటే అల్లాహు అక్బర్ అని అరబీలో చెప్పడం జరిగింది అల్లాహ్ మహోన్నతుడు అల్లాహ్ అందరికంటే గొప్పవాడు మరి ఇంకా ఆయన ఎలాంటి వాడు హయ్యుల్ కయ్యూమ్ అల్లాహ్ ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేడు ఆయన సజీవుడు ఆయనకు మరణం లేదు ఆయన నిరంతుడు ఆయన అంతం లేదు లాత హ ఆయనకు కునుకు కానీ నిద్ర కానీ రాదు మనం కాసింత శ్రమించామంటే కాసింత కష్టపడ్డామంటే కాసింత పని చేశామంటే అలసి సొలసి విశ్రాంతి తీసుకోవాలనుకుంటాం మరి దేవుడు ఎలాంటి వాడు ఈ వ్యవస్థను నడుపుతూ కూడా రేయింబవళ్ళు వీటి యొక్క అవసరాల్ని తీరుస్తూ కూడా అలసిపోనివాడు అలసటకి గురి కానివాడు స్వయంగా ఆయనే తన గురించి తెలియజేస్తున్నాడు మస్సనా మాకు ఏ విధమంటే అలసట మా దరికి చేరదు ప్రేక్షక మహాశయులారా అల్లాహ్ ఆయన తప్ప మరో ఆరాధ్య దైవం లేడు ఆయన సజీవుడు నిరంతుడు ఆయనకు కునుకు గాని నిద్ర గాని రాదు లహు మాఫిస్ సమావాతి విల్ భూమి ఆకాశాల మధ్య ఉన్నదంతా ఆయనది ఆయన మాత్రం ఏ ఒక్కడి సొంతం కాదు ఆయనే సృష్టిని ప్రారంభించినవాడు ఆయనే సృష్టిని తిరిగి మళ్ళీ నిర్మించేవాడు ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేడు హువర్ రహ్మాను రహీం ఆయన అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు మరి ఎక్కువ శాతం మనం ఏ మాట అయితే వింటుంటామో అది అల్లాహ్ ముస్లింల దేవుడు అన్న అపోహ అభిమాన సోదరులారా ఈ భూమి ఎవరి సొంతం కాదు సూర్యుడు ఎవరి సొత్తు కాదు చంద్రుడు ఎవరి ఆస్తి కాదు గాలి నీరు నిప్పు ఇవన్నీ అందరికీ సమానంగా ఎలాగైతే ఉన్నాయో అదేలాగు ఇస్లాం ధర్మం కూడా మానవాళి మొత్తం కోసం మాధవుడు ఎన్నుకున్న ధర్మం అల్లాహ్ కూడా సకల లోకాలకు ప్రభు ఇదేదో మాట వరుసకు చెబుతున్న మాట ఎంత మాత్రం కాదు ముస్లింలు రోజుకి ఐదు సార్లు నమాజు చేస్తారని దాదాపు మనందరిలోనూ ఈ భావన ఉంది నమాజులు వారు పారాయణం చేసేది కురాన్ని ఖురాన్లోని మొట్టమొదటి అధ్యాయం సూరతుల్ అల్లాహ్ అల్లాహ తాలా ఇలా సెలవిస్తున్నాడు రబ్బిల్ ఆలమీన్ అన్ని విధాల పొగడ్తలు సర్వ విధముల ప్రశంసలు అల్లాహ్కే శోభిస్తాయి ఎవరు ముస్లిముల దేవుడా అరబ్బుల దేవుడా ఒక జాతికి పరిమితమైన వాడా ఒక కులానికి పరిమితమైన వాడా కాదు కాదు ముమ్మాటికి కాదు ఆయన రబ్బుల ఆలమీన్ సమస్త లోకాలకు ప్రభువు సృష్టిలో ఉన్న సకల చరాచర సృష్టి యొక్క అవసరాల్ని వాటికి కావలసిన సమయంలో సమకూర్చి పెట్టగలిగిన వాడు ప్రేక్షక మహాశివులారా సర్వేశ్వరుడైన అల్లాహ్ మనల్ నుండి ఏం కోరుకుంటున్నాడు ఆభరణని కోరుకుంటున్నాడా ఆస్తిపాస్తుల్ని కోరుకుంటున్నాడా గృహ సౌకర్యాన్ని ఏమన్నా కోరుకుంటున్నాడా అంటే మాటికి కాదు ఆయన ఇలా సెలవిస్తున్నాడు మా ఉరీదు ఉరీదు వమా ఊరీదు మతీన్ ఆయన తన దాసుల నుండి ఏ విధమైన జీవనోపాధిని కోరుకోవడం లేదు వారు తిండి పెట్టాలని కూడా ఆయన ఆశించడం లేదు నిశ్చయంగా అల్లాహ్ సుభానహతాల సకల జీవరాశులకు ఉపాధిని ప్రసాదించే సత్తా కలిగిన వాడు మహాశక్తిమంతుడు మహాబలుడు ప్రేక్షక మహాశయులారా సృష్టికర్తైన అల్లాహ్ తన గుణగుణాల గురించి తెలియజేసిన మీదట ఓ నాదాసులారా సృష్టికర్త లక్షణాలు ఇవన్నీ తెలిసి మీరు ఆయనకు సాటి సమానులుగా చేసి ఇతరులని నిలబెట్టకండి ఎందుకంటే నతస్య ప్రతిమ అస్తి లైస కమిస్లిహి షై బసీర్ మనిషి వింటాడు దేవుడు వింటాడు మనిషి చూస్తాడు దేవుడు చూస్తాడు అయితే మానవ గుణానికి దైవ గుణానికి అసలు పొంతనే లేదు పోలికే లేదు లైస కమిస్లిహి షై ఆయన్ను పోలినది ఏదీ లేదు కటి చీకటిలో కాటుక వంటి కొండ మీద నల్లటి రాయి మీద నడిచే నల్లటి చీమను సైతం ఆయన చూడగలడు దాని శబ్దాన్ని సైతం ఆయన వినగలడు కనుకే తన గురించి తెలియని తన దాసుల దాసులకు తన గురించి తెలియజేయమని తన ప్రవక్తకు ఆయన సెలవిస్తున్నాడు ప్రేక్షక మహాశివులారా ఆయన తన గురించి ఇలా తెలియజేస్తున్నాడు హువల్ అవ్వలు ఆయనే ఆది ఆయనకు ముందు ఏది లేదు ఆయనే అంతం ఆయన తర్వాత ఏది ఉండదు అలాగే తన గురించి తెలియని తన దాసులకు తన గురించి తెలియజేయమని తన అంతిమ ప్రవక్త మహమ్మద్ అలీ అలీవసలం వారిని ఆయన ఇలా హితవు పలికారు ప్రజలకు ఈ విషయాన్ని తెలియజేయి ఏమిటి ప్రజలకు ఈ విషయం తెలియదా అవును చాలామందికి ఈ విషయం తెలియదు ఏమిటి ఆ విషయం అహద్ ఆయన అల్లాహ్ ఒక్కడే అల్లాహు సమద్ అల్లాహ్ నిరపేక్షాపరుడు ఎవరి అవసరము అక్కరా లేనివాడు లంయ్యలేదు ఆయన ఎవరిని కనలేదు ఆయనకు భార్యా పిల్లలు లేరు వలం యూలద్ మరి ఆయన కూడా ఎవరి కడుపున పుట్టలేదు అంటే ఆయనకు తల్లిదండ్రులు కూడా లేదు వలం యకుల్లహు కుఫ్వాన్ అహద్ ఆయనకు సాటి నిల్వగలిగే వస్తువేది లేదు ప్రేక్షక మహాశివులారా ఏ గుణ విశేషాలను అయితే మీ ముందర నేను కురాన్ వెలుగులో అంతిమ దైవ గ్రంథం వెలుగులో పెట్టాను ఆ గుణ విశేషాలను దృష్టిలో పెట్టుకొని నిజ దైవాన్ని గ్రహించి ఆయన ఆదేశానికి అనుగుణంగా జీవించేందుకు ప్రయత్నించాలి ఇక మనలో ఎవరు దైవంతో కలుసుకోవడాన్ని ఇష్టపడరు అందరూ ఇష్టపడతాం అయితే దైవంతో మనం కలుసుకోవాలంటే దానికి మనం ఏం చెయ్యాలి కురాన్లో అల్లాహ సుబానహు ఎలా సెలవిస్తున్నాడు ఫమన్ లిఖా అరబ్బి మీలో ఎవరికైతే అల్లాహ్తో కలుసుకోవాలన్న కాంక్ష ఉందో కోరిక ఉందో తీవ్రమైన ఆశ ఉందో వారు సత్కార్యాలు చెయ్యడంతో పాటు అల్లాహ్ దాసుల్ని ఆయనకు సాటిగా నిలబెట్టి కొలవకూడదు ఆయన్ను మాత్రమే ఆరాధించాలి ఆయన్ను మాత్రమే సేవించాలి ఇలా గనక మనం చేసినట్లయితే ఖచ్చితంగా మనం రేపు స్వర్గంలో ప్రవేశించడమే కాకుండా స్వర్గంలో దైవ దివ్య దర్శనంతో పునీతులం కాగలం ఇన్సేపు మీరందరూ మా ఈ కార్యక్రమాన్ని చూసినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే సదా మీ యొక్క సలహాలను మేము కోరుకుంటూనే ఉంటాము والسلام عليكم ورحمه الله وبركاته